నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్లో చెలరేగిన అల్లర్లు ఏకంగా షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడంతో పాటు ఆమెను కట్టుబట్టలతో దేశం విడిచి పారిపోయేలా చేశాయి ఆ తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడి శాంతియుత పరిస్థితులు నెలకొంటున్న వేళ మరోసారి ఆ దేశంలో అగ్గిరాచుకుంది బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ రాజీనామా చేయాలని మరోసారి అక్కడ విద్యార్థులు రోడ్డెక్కారు అయితే ఇందుకు కారణం అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా గురించి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొనడమే అని తెలుస్తోంది మంగళవారం రాత్రి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని సెంట్రల్ షాహిద్ మినార్లో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు అక్కడి నుంచి బంగ్లాదేశ్ అధ్యక్షుడి భవనమైన బంగా భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు ఈ క్రమంలోనే నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు సైన్యం రంగంలోకి దిగింది ఇటీవల నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా లేఖను వెతికేందుకు ప్రయత్నించినా అది దొరకలేదు అని తెలిపారు అయితే ఆమెకు రాజీనామా లేక రాసి ఇచ్చే సమయం లేకపోవచ్చు అని వెల్లడించారు కానీ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు చేసిన వ్యాఖ్యలకు పొంతన లేకపోవడం బంగ్లాదేశ్ విద్యార్థులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది ఇక ఆగస్టు ఐదవ తేదీన షేక్ హసీనా బంగ్లాదేశ్ ని విడిచిపెట్టి భారత్కి వచ్చి ఆశ్రయం పొందిన రోజు రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మహమ్మద్ షహాబుద్దీన్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి లేఖను తనకు అందించారని దాన్ని తాను తీసుకుని ఆమోదం కల్పించినట్లు పేర్కొన్నారు దీనిపై స్పందించిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలోని న్యాయశాఖ మంత్రి ఆసిఫ్ నజరుల్ అధ్యక్షుడు అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు ఆయన అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేస్తున్నారని అందుకు ఆయన్ని తొలగించేందుకు రాజ్యాంగంలోని నిబంధనలు ఉన్నాయని తెలిపారు ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి విద్యార్థులు చేస్తున్న నిరసనలో కొన్ని డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చారు ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలని పేర్కొన్నారు ఇక షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీకి సంబంధించిన విద్యార్థి సంస్థ బంగ్లాదేశ్ చత్రు లీగ్ నిషేధించాలి అని తెలిపారు ఇక షేక్ హసీనా హయాంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికలను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ ఎన్నికల్లో గెలిచిన పార్లమెంట్ సభ్యులపై అనర్హత వేటు వేయాలని పేర్కొన్నారు ఏడాది జూలై ఆగస్టు నెలలో విద్యార్థులు చేసిన ఆందోళనకు స్ఫూర్తికి రిపబ్లిక్ బంగ్లాదేశ్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు మహమ్మద్ షహాబుద్దీన్ బంగ్లాదేశ్కి పదహారవ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ మహ్మద్ షహాబుద్దీన్ని నామినేట్ చేయగా రెండు వేల ఇరవై మూడు అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ప్రస్తుతం బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతుండగా వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదేమైనా అప్పుడు షేక్ హసీనా అంటే పారిపోయి వచ్చారు మరి ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంది అసలు నిజంగా ఈ విద్యార్థులు చేస్తున్న నిరసనలలో విద్యార్థులకు సంబంధించిన అంశాలు ఉన్నాయా కారణం ఏదైనా సరే మారణ హోమం సృష్టించడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రపంచం గమనించట్లేదా ఈరోజు నిషేధిత సంస్థలకు బంగ్లాదేశ్లో పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు అదే బంగ్లాదేశ్లో పెను ప్రమాదంగా మారిందా ఏం జరగబోతుంది అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ప్రతిరోజు మేము అడుగుతున్నాం బట్ సపోర్ట్ చేసే వాళ్ళైతే ముందుకు రావట్లేదు ఎందుకో తెలియదు కానీ ఆర్థిక చేయూత ఇప్పుడు ఈ ఛానల్ ఉన్న పరిస్థితులు చాలా 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 అవసరం దయచేసి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని చేయండి సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ అవర్ ఛానల్ జై భారత్